రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీ పరిస్థితి ఏంటి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఎఫెక్ట్ నుంచి పార్టీ కోలుకోలేదు స్థానికంలో మరింతగా ఇబ్బందులు ఎదుర్కొంది ఆశించిన విధంగా కాకపోయినా కనీసం గత సార్వత్రిక సమరంలో ఎదురైన పరాభవం నుంచి కోలుకుంటుందని అందరు అనుకున్నారు కానీ టీడీపీకి స్థానిక ఎన్నికల్లోనూ గట్టి ఎదురు దెబ్బ తగిలింది ఆ క్రమంలో మరి వచ్చే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల పరిస్థితి ఏంటి ఆ ఎన్నికలలో గెలవాలంటే ఎలా ముందుకు సాగాలి ఏ విధంగా వ్యూహాలు అమలు చేయాలి అనే విషయాలు టీడీపీ నేతలను తర్జన భర్జనకు గురిచేస్తున్నాయి గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు చూసుకుంటే టీడీపీ ఒంటరి పోరు చేసింది అప్పటి వరకు ఉన్న మిత్రపక్షాలతో వైరం ఏర్పడిన నేపథ్యంలో ఎన్నికలలో ఒంటరిగానే బరిలో నిలిచింది వాస్తవానికి టీడీపీకి ఎప్పుడూ కూడా ఒంటరి పోరు కలిసి రాలేదు గతంలో కూడా ఒంటరిగా బరిలో నిలిచిన ప్రతిసారి పార్టీ ఓడిపోతూనే ఉంది ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి బలమైన మిత్రపక్షంతో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం ఈ క్రమంలో జనసేనతో కలిసి ముందుకు సాగాలనేది వ్యూహంగా ఉన్నట్లు తెలుస్తోంది ఓటు బ్యాంకు రాజకీయాలు సామాజిక వర్గాల పరంగా చీలిపోయిన నేపథ్యంలో బలమైన కాపు సామాజిక వర్గం జనసేన వైపు నడిచేందుకు రెడీగా ఉంది ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో ఈ విషయం స్పష్టమైంది కాపులు ఎక్కువగా ఉన్న వార్డుల్లో ఆ సామాజిక వర్గానికి చెందిన జనసేన అభ్యర్థులు విజయం దక్కించుకున్నారు ఈ నేపథ్యంలో కాపులను టీడీపీకి చేరువ చేసేందుకు పవన్తో మైత్రి చంద్రబాబుకు ప్రయోజనమే అయితే వీరు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న రిజర్వేషన్ అంశం బీసీలు కాపులకు మధ్య వివాదంగా ఉంది ఈ క్రమంలో కాపులకు మద్దతుగా టీడీపీ నిలిస్తే బీసీలు దూరమయ్యే అవకాశం ఉంది గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను చూసుకుంటే అప్పట్లో కాపులకు రిజర్వేషన్ తీర్మానం చేసిన నేపథ్యంలో బీసీలు ఆయనకు దూరమయ్యారు ఈ క్రమంలోనే కాపుల రిజర్వేషన్ ఇప్పుడు కూడా చంద్రబాబుకు సంకటంగానే మారింది అయితే జనసేనని పవన్తో కనుక జట్టు కడితే ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి గోదావరి జిల్లాల వరకు టీడీపీకి పునర్వైభవం వచ్చే అవకాశం ఉంది కానీ అదే సమయంలో కాపు ట్యాగ్ ఎంచుకుంటే బీసీలు ఏమవుతారు అనేది కీలక ప్రశ్న ఎందుకంటే గత ఎన్నికల్లోనే వారు టీడీపీకి దూరంగా జరగడం వల్ల పార్టీ ఓడిపోయిందనే విశ్లేషణలు ఉన్నాయి ఇక ఇప్పుడు మరోసారి కాపులను చంద్రబాబు నెత్తిన పెట్టుకుంటే బీసీల ఓటు బ్యాంక్ ఏకపక్షంగా జగన్ వైపు మళ్లుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఈ క్రమంలో సామాజిక వర్గాల పరంగా చంద్రబాబు బీసీలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అలాగని కాపులను దూరం చేసుకున్న ఇబ్బందులే ఈ నేపథ్యంలో ఎటువైపు అడుగులు వేయాలి అనేది టీడీపీ నేతలకు తలకమించిన భారంగా పరిణమించిందని అంటున్నారు పరిశీలకులు మరోవైపు వైసీపీ అధినేత జగన్ బీసీలకు జయ కొడుతున్నారు ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికలలో బీసీలకు ఎక్కువగా పదవులు ఇచ్చారు ఈ క్రమంలో ఇప్పుడు టీడీపీ తీసుకునే నిర్ణయం కీలకంగా మారిందని అంటున్నారు పరిశీలకులు